సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి అంటే ఏమనుకున్నారు? సత్యవ్రత అంటే సత్యవ్రతము అంటే మోక్షము కోసం చేసే సాధనే సత్యవ్రతము. మిగిలినవేవి కూడా సత్యవ్రతాలు కావు. ఎందుకంటే సత్యాలే కావు. మీరు కోరుకున్నవే సత్యం కానప్పుడు ఆ వ్రతం ఎక్కడ సత్యం అవుతుంది? కానీ కేవల కర్మలు సత్యవ్రతాలు కావు, మోక్షం కోసం చేసేటువంటి సాధనే సత్యవ్రతం. అందుకే దానికి ఏం పేరు పెట్టారు? మహాబ్రత. అదొక పేరు. నువ్వు మహాబ్రత అమ్మా. ఆ వ్రతం ఎలా పాటిస్తారో తెలుసా? అభ్యస్యసే సునియితేంద్రియ తత్వసారై. వాళ్ళు అభ్యాసం చేస్తారటండి. అభ్యాసం లేకపోతే ఏది దొరకదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? భగవద్గీతలో అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేనత గృహ్యతే, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాన్ని చింతయన్. ఎన్ని భగవద్గీత వాక్యాలు వస్తున్నాయండి, అవే శబ్దాలు. కానీ భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం. అభ్యస్యసే సునియితేంద్రియ తత్వసారై. ఎలా అభ్యాసం చేస్తారో తెలుసా? ఇంద్రియాలను నిగ్రహిస్తారట. అంతే కదండి, సింపుల్. ఇంద్రియాలు నిగ్రహించడం ఒక మాట అయిపోయింది. ఏంటి చెప్పడం? చేసి చూడండి ఎంత మహా కష్టమో. వాటిని నిగ్రహించడం పెద్ద ఫస్ట్. అభ్యస్యతే సునియితేంద్రియ, ఏదో మామూలు నిగ్రహించడం కాదండి. ఇవాళంతా భోజనం మానేశానండి, ఇవాళంతా మౌనంగా ఉన్నాడు, అయిపోయిందా? కానీ యతేంద్రియం అయ్యింది కానీ నియతేంద్రియం కాలేదు, సునియితేంద్రియం అంతకంటే కాలేదు. సునియత ఇంద్రియం, ఇంద్రియాలు అంత నిగ్రహించగలగాలి. తత్వసారై తర్వాత మాట. తత్వసారం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎక్కడ ఏం తీసుకోవాలి అది తీసుకోవాలి. తత్వం అంటే యథార్థం. యథార్థం ఏమిటో తెలిసిన వారు అయి సాధన చేయాలట. యథార్థము అంటే ఇక్కడ ఉన్నదున్నట్టు తెలుసుకోవడం. తత్వజ్ఞానము అంటే ఉన్నదున్నట్టు తెలుసుకున్నట అని. తత్వసారము అంటే వివేకం. ఇదేనండి వివేకం అంటే. వివేకం అనే మాట అందరూ వాడుతుంటారు. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట. వివేకం అంటే ఏమిటి? వేరు చేయగలగాలి. నిత్యమేదో అనిత్యమేదో వివేకం చేసి చూడగలగాలి. కనుక చక్కగా నిగ్రహించుకున్న ఇంద్రియములతో తత్వసారం వివేచనతో మోక్షార్థులు సాధన చేస్తారు. ఎలాగూ మునిభి, వాళ్ళు మునులు. అప్పుడే సాధనలు ఎన్ని? అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారై మునిభి. మోక్ష సాధకులకు అర్హతలండి ఇవి. మునులుటి వాళ్ళు. మునులంటే ఎప్పుడూ నోరు మూసుకు కూర్చుంటారు కదా. నోరు మూసుకు కూర్చుంటే మౌనం కాదు. మీరు భగవద్గీత బాగా చదివిన వాళ్ళు అయి ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మనకి ఈ రోజుల్లో అతి ఈజీగా చెప్పే పుస్తకం భగవద్గీతే కదా, ఎవడు పెడితే వాడు. కానీ దాని అంత గొప్ప గ్రంథం లేదు. అసలు భగవద్గీత చెప్తే ఆగే నిద్రిస్తుంది తెలుసా, లాలిపాట అసలు. అయితే అయినా మనకి భగవద్గీత చెప్తున్న నిద్ర రాలేదని వాడు అసలు చెప్పలేదని అర్థం. అంత రహస్యాలు ఉన్నాయండి భగవద్గీతలో. సరే అక్కడ ఈ మాట చూడండి. మునిభి, మునిలు అంటే మౌన వ్రతం కలవారు. మౌనం అనేది భగవద్గీతలో మానసిక యజ్ఞం కింద చెప్పారు కానీ వాచిక యజ్ఞం కింద చెప్పలేరు. అందుకే మౌనం అంటే మనస్సుకు సంబంధించినది. మనోవికారం లేకపోవడం మౌనం. వాళ్ళ మనస్సుల్లో కూడా అల్లకల్లోలాలు ఉండవు. అటువంటి వాళ్ళు మునులు. అస్త సమస్త దోషై, వాళ్ళ సమస్త దోషాలు వదిలేశారు. అటువంటి వారు ఇంద్రియాలను నిగ్రహించారు, తత్వసారము తెలుసుకున్నారు, మునులయ్యారు. మోక్షం కావాలనే తీవ్రమైన తపన ఉంది వాళ్ళకి. వాళ్ళు అన్ని దోషములను విడిచిపెట్టారు. అటువంటి వారి చేత మహావ్రతముగా ఆరాధింపబడే విద్యవు నువ్వు. ఆ విద్యే ముక్తికి హేతువు అన్నారు ఇక్కడ. అంటే దీని అర్థమేంటి? మోక్ష సాధకులు సాధన చేసే మోక్ష విద్యారూపిణివి నువ్వు. యజ్ఞ విద్యారూపిణిగా కర్మఫలాలను ఇస్తూ ఉన్నావు, మోక్ష విద్యారూపిణిగా మోక్షాన్ని ఇస్తున్నావు. అయిపోయింది. రెండు చక్కగా చెప్పారు కదా ఇక్కడ. మొదటి శ్లోకంలో కర్మఫలములు, రెండవ శ్లోకంలో బ్రహ్మ విద్యగా మోక్షప్రద ఈనావిడే. ఈ రెండు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అందుకే ముక్తి హేతు అనడంలో ఇంత అద్భుతమైన భావం చూపిస్తున్నారు. అందుకే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే, అన్నిటికంటే గొప్పదేది అంటే ఇదిట. ఇది దొరకనంత వరకు ఏది దొరుకుతున్నా ఇంకోటి ఏదో మిగులుతూనే ఉంటుంది, ఇంకొకటి ఏదైనా మిగులుతూనే ఉంటుంది. అంతవరకు అశాంతే. మీరు ఎన్ని భౌతిక కర్మలు చేసినా, ఎన్ని యజ్ఞకర్మలు చేసినా ఇది వచ్చే వరకు లేదు, లాభం లేదుట. అయితే మరి అవన్నీ చేయడం ఎందుకంటే అవి చేయగా చేయగా ఎప్పుడు చిత్తశుద్ధి వచ్చి దొస్తుంది. శంకరులు చెప్తున్నారు, ఏనా శృతం శృతం భవత్యమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి అని ఛాందోగ్యంలో చెప్పబడేటువంటి ఆ దివ్యమైన మంత్రము, దానికి శంకరులు ఇచ్చిన భాష్యం చూస్తే ఏది అధ్యయనం చేస్తే ఇంకేది అధ్యయనం చేయవలసిన అవసరం లేదు, ఏది తెలిస్తే మరొకటి తెలియవలసిన అవసరం లేదు, దాని పేరు బ్రహ్మ విద్యట.
అందుకే దీనికి అధ్యాత్మ విద్య విద్యానాం అని చెప్పారు కదా. ఆ అధ్యాత్మ విద్య అమ్మ యొక్క రూపము. ఇప్పుడు మనకెంత సదుపాయం అయిపోయిందంటే, నాకు కర్మఫలాలు ఇవ్వాలో మోక్షం ఇవ్వాలో నాకు మోక్షం కావాలో నాకు తెలియదు, అమ్మ తెలుసు అని పట్టుకుంటే ఆవిడ చూసుకుంటుంది. అది ధైర్యం చూపించారు. కనుక అమ్మ ఎవరు? ముక్తిహేతువైన విద్యారూపిణి. ఆవిడే కర్మఫలప్రదాయన యజ్ఞరూపిణి. ఇదే మీకు కర్మఫలేషు జుష్టాం అన్నారు. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు శ్లోకాల మంత్రంలో ఉన్నాయి, చూపించనా? ఒప్పుకుందా? ఎలా ఉన్నాయో చూడండి. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం. తపస్సు అంటే జ్ఞానం, జ్ఞానంతో ప్రకాశించిపోతుంది. ఎస్య జ్ఞానమయం తపః, ఇది వేదవాక్యం. జ్ఞానంతో ప్రకాశించిపోతుంది తపసా జ్వలంతీం. ఏమిటా ప్రకాశం అంటే వైరోచనీం, విశేషమైన ప్రకాశం. ఆ తల్లి ఈ కర్మఫలముల్ని ప్రేరేపిస్తూ యజ్ఞరూపిణిగా ఉంది. కర్మఫలేష జుష్టాం అలా ఊరుకుంటుందా? ఆమె నువ్వు శరణు వేడు, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే అంటే సుతరసితరసే నమః గొప్పగా దాటిస్తుంది. మళ్ళీ వెనక్కి పడక్కర్లేదు, పూర్తిగా దాటించేస్తుంది. పూర్తిగా దాటిస్తే తారకం, అదే మోక్షం. కనుక మోక్షప్రదాయిని కర్మఫలేషు జుష్టాం సుతరసితరసే నమః. మొదటిది యజ్ఞఫలప్రదాయిని, రెండవది మోక్షదాయిని. కనుక వేదములో పూర్వభాగమైన యజ్ఞములు యందు స్వాహాస్వధారూపిణివై నువ్వు కర్మఫలాలు ఇస్తున్నావు, ఉత్తర భాగమైనటువంటి వేదాంతమునందు బ్రహ్మ విద్యారూపిణివై మోక్షాన్ని ఇస్తున్నావు. కనుక మొత్తం వేదస్వరూపు ఇక్కడ చెప్పబడింది కదా. కనుక ఇప్పుడు ఈ రెండూ తెలుసుకోవాలంటే దిక్కేమిటి మనకి? చూడండి, యజ్ఞ విజ్ఞానం తెలియాలన్నా, బ్రహ్మ విద్య తెలియాలన్నా దేని ద్వారా తెలుస్తుంది మనకి? సులభం, వేదము ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే వేదంలోనే పూర్వభాగం కర్మదైతే ఉత్తర భాగం వేదాంతం, కానీ రెండు దేంట్లో ఉన్నాయి, వేదాంతమే కదా. కనుక ఇప్పుడు అమ్మవరు వేదస్వరూపిణి. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలతో మనం వచ్చిన కన్క్లూజన్ ఏంటి? వేదస్వరూపము. ఆ వేదస్వరూపం తర్వాత చూపిస్తున్నాడు. శబ్దాత్మిక సువిమలార్ఘ్య యజుషాం నిధానం అవభావనాయ వార్తాచ సర్వజగతాం పరమార్థిహంత్రీ. చూసారా, మూడు రకాలే ఉంటాయటండి. ఈ మూడు ఈ శ్లోకంలో చెప్పాడు. ఒకటి యజ్ఞం, ఇంకొకటి మోక్షం, మూడోది ఒకటి ఉంది. అందరూ యజ్ఞాలు చేస్తున్నారా? అగ్నిహోత్రాలు యజ్ఞం అనుకోవద్దు, దేవతల పూజలన్నీ యజ్ఞాలు అనుకుందాం. అందరూ చేస్తున్నారా లోకంలో? ఇక్కడొచ్చిన వాళ్ళందరూ నేను అనట్లేదు, ముందు లోకం గురించి ఆలోచించండి. అందరూ చేయట్లేదు, కనుక యజ్ఞాలు అందరూ చేయట్లేదు. ఇక మోక్షం కోసం సాధనలు అతి కొద్ది మంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే. మోక్ష సాధన అంత తేలిగ్గా చేయలేరు. ఇది చెప్పాం కనుక మంద కాదనుకోవద్దు, కష్టమే అని కూడా ఒప్పుకుందాం, కానీ గొప్పదని తెలుసుకుందాం అంతే. అది అంత తేలిగ్గా చేయలేరు. కానీ యజ్ఞములు కొందరు చేస్తారు, మోక్ష సాధనలు ఏ కొందరో చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నది ఏమిటి? బతుకు తెరువు. ఇది అందరూ చేస్తారు కదా, సందేహం లేదు. ముప్పుట్ల తినడం, తినడానికి సంపాదించడం, ఇది ఎవరైనా మానేస్తారా? అంటే మా అమ్మవారు యజ్ఞస్వరూపిణి అన్నది మీరు చెప్పారు, మోక్షహేతువు చెప్పుకున్నారు, అంతేగాని బతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళెవరికీ ఇంకా అమ్మవారు లేరు, అమ్మవారు కారు కదా, కాదుట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటో చూడండి, ఎంత అందమైన మాట. అమ్మా, ఈ వేద వేదాంత జ్ఞానం అంతా మాకు వేదము ద్వారానే లభించింది కదా. కర్మజ్ఞానం కానీ వేదాంత జ్ఞానం కానీ వేద రూపంలో దొరికింది కనుక ఆ వేదము నువ్వు. నువ్వు శబ్దాత్మిక శబ్దబ్రహ్మవు. శబ్దబ్రహ్మ అంటే వేదమే, వేదముకే శబ్దబ్రహ్మ అని పేరు. ఏ శబ్దము చేత మనము జ్ఞానము తెలుసుకుని తరించగలమో ఆ శబ్దము వేదము, అది అమ్మ రూపము. అని వేదమయం నాదమయం తెలిసిపోయింది కదా. అది ఎలాంటి వేదము? వేదం ఎలాంటి శబ్దమండి? లోకంలో శబ్దాలన్నీ ఉన్నాయి, వేదం అలాంటి శబ్దమా? కాదు. సువిమల, అది గొప్ప మాట అండి. ప్రతి మాట వేద శబ్దము సువిమల, అది విమలమైనది, నిర్మలమైనది. దాని కపటం ఉండదు, అబద్ధం ఉండదు, అజ్ఞానం లేదు. మన లోకంలో ఆడిన మాటలన్నిట్లో ఈ మూడు దోషాలు ఉంటాయి, ఉంటాయి లేవా? కపటం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఒకడు అంటూ ఉంటాడు, నేను సత్యం పలుకుతానండి, సత్యం పలికే దమ్మెవడికి లేదు, నీ మాట చెప్తున్నాను నేను అనుకోవద్దు. సత్యవ్రతం చెయ్యలేం మనం, సత్యం మనం పలకలేం. పలకగలమా? అన్నాన్న అన్నది కాదు, పలకగలమా అనేది ప్రాక్టికల్ కానండి. అడగచ్చు, నేను సత్యమే చెప్తానండి అని. మీరు కూడా సత్యం చెప్పట్లేదు, సత్యం అనుకున్నది చెప్తున్నారు. అది రెండింటికి అది తేడా. సత్యం అనుకున్నదే చెప్తాం, కానీ సత్యం చెప్పగలమా? ఒకడొకడు కొట్టడం మీకు కనబడింది, వెంటనే చెప్పిన వాడు కొట్టేయండి అని. అది సత్యమే, చూసిన సత్యం. కానీ వెనకాలేముంది నీకేం తెలుసు? కనుక సృష్టిలోని కనిపించింది నువ్వు అంటావు అంతే తప్ప అసలు లోపలే ఉంది నువ్వు అనగలవా? అయితే ఇది అనడం కూడా మంచిదే, తప్పేం కాదు. కానీ ఇదే పెద్ద సత్యవ్రతం మురిసిపోకు. ఇక్కడ అసలు నిజమైన శబ్దము, నిష్కపటమైన శబ్దము, ఏమాత్రం అజ్ఞానం లేకుండా చెప్పిన శబ్దము,
వ్యర్థము కాని శబ్దము. మనం ఒక రోజులో మాట్లాడిన మాటలన్నీ ఏమిటో రాత్రి పడుకునే ముందు ఆలోచించండి ఒక్కసారి. మనం ఆడిన మాటల్లో పొల్లు శాతం ఎక్కువ, మహాపనికొచ్చిన ఒకటో రెండో ఉంటాయేమో, అవునా లేదు ఆలోచించుకుంటే. కనుక మనం చాలాసార్లు డమడమ ధ్వనితోటి ఢక్కగాక అయిపోయింది, ఇంకేమిటుంది. కానీ నిజానికి ఒక్క అక్షరం కూడా వ్యర్థము కాకుండా పలికిన శబ్దం ఏదైనా ఉందా? అంటే వ్యర్థము కానిదై ఉండాలి, సత్యమై ఉండాలి, జ్ఞానంతో కూడి ఉండాలి, నిష్కపటమై ఉండాలి. అలాంటిది ఏదైనా ఉందా అంటే అలా ఉంటే ఆ మాటకి సువిమల అంటారు. ఆ సువిమల అయిన శబ్దం ఏదంటే శబ్దాత్మిక సువిమల, అది వేదము, అది అనబద్ధం. వేదం ఒక్కటే సుమిల. ఆ శబ్దము ఎన్ని రకాలుగా దొరుకుతుందో చెప్పాడు. ఋగ్యజుషాం నిధానం ఉద్గీత రమ్య పదపాటవతాంచ సామ్నా అన్నారు. ఆ వేదం మూడు విధములుగా ఉన్నది, ఒకటి రుక్కు, ఇంకోటి యజుస్సు, మూడవది సామము. మరి నాలుగవదో, ఈ మూడు భాగములు కలిస్తే నాలుగు, మూడింట్లో ఒక భాగం అది అథర్వణ వేదం. కానీ మూడు నాలుగు వేదాలకి రుక్కులు, యజుస్సులు, సామములు. అంటే మంత్రాన్ని శ్లోకాత్మకంగా చెప్తే రుక్కులు, గద్యాత్మకంగా చెప్తే యజుస్సులు, గేయంతో నాదాత్మకంగా చెప్తే సామము. అంతే, ఈ మూడు రకాల మంత్రములు నాలుగు వేదాల్లోనూ ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. కానీ రుక్కులు, యజుస్సులు, సామములు. స్తుతులు రుక్కులు, దేవతల్ని స్తోత్రిస్తూ ఉంటే రుక్కులు అంటే. వాటిని కర్మలో వినియోగిస్తే యజుస్సులు, దానిని గానంతో చేస్తే దేవతలు ఆనందిస్తారా సామం, సామంతో సంతోషిస్తారట. సామం అంటే తెలుసు కదా, సామం అంటే లొంగదీసు కొనుట, ఇది అర్థం అనమాట, లొంగదీసు కొనుట. దేవతలు లొంగదీసుకోవాలంటే సామగానం చేయాలట. అందుకే సామగానలోల మనసి జలావణ్య ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు సామజవరగమన సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాళ అని జాగ్రత్తరా అన్నది ఇదండి. లొంగ తీసుకోవడానికి సామం బెటర్, అది వేద ఋషులు కనిపెట్టి రుక్కుల్లో చెప్పిన స్థుతుల్ని స్వరసహితంగా చెప్పి ఉచ్చరించగానే దేవతలు లొంగిపోతారట. కనుక లొంగ తీసేది సామం, అది ఆ స్వరం అనమాట. అందుకే సామవేదం సామగానం వచ్చింది. ఈ విధంగా రుక్కులు, యజుస్సులు, సామములు అనేటటువంటి సువిమలమైన శబ్దము నీ యొక్క స్వరూపము. అయితే ఈ సామం ఎలా ఉంటుంది? ఉద్గీత రమ్య పదపాటవతాం. ఉద్గీతం అంటే ఎలుగెత్తి పలుకుట అని అర్థం. సామం ఎలుగెత్తి ఆహాహూ ఇలా పలుకుతూ చెప్తారు, ఎలుగెత్తి. ఆ ఎలుగెత్తి రమ్యముగా పలికేటటువంటి సామము నువ్వు, ఇది గొప్ప విశేషంగా వివరించారు. అందుకే ఈ మూడు విధములైన ఇది మీరు చెప్పడం వల్ల వేదమాతనంతటి తరచుకున్న పుణ్యం వచ్చింది. ఇంకేం కావాలండి? అందుకే ఈ శ్లోకం ఎక్కడెక్కడ పరిపూర్ణం. తర్వాత మోక్షప్రదాయనే చెప్పారు, త్రయీ భగవతి. త్రయీ భగవతి అంటే ఋగ్యజుస్సామ మంత్రములతో కూడిన వేదమాతవు నువ్వు. మరి ఇందాకన్నా మేము బ్రతుకు తెరువు, ఈ వేదం తెలియదు, యజ్ఞం తెలియదు, మోక్షం తెలియదు, మరి మిగిలిన వాళ్ళకి అమ్మ అక్కర్లేదా అంటే వాళ్ళకి అక్కర్లేదు, కానీ అమ్మ వాళ్ళని అక్కర్లేదు అనలేదు. వాళ్ళను కూడా అమ్మ కనిపెట్టుకుంటుంది, కానీ అమ్మ మాకు కనిపెట్టుకుంటుందని వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు, అంతే తేడా. యజ్ఞముతో జ్ఞానముతో ఆరాధించే వాళ్ళకి మాత్రమే అమ్మ తెలుస్తోంది, అమ్మే అన్నీ ఇస్తోందని తెలుస్తుంది. ఆ స్పృహ లేని వాళ్ళకి అమ్మే అన్నీ ఇస్తున్నప్పటికీ అమ్మ ఇస్తుందని తెలియదు, తెలియసరి కదా అమ్మ లేదంటారు. లేదన్నా అమ్మే అనుకోదు, వాళ్ళకు కూడా అమ్మ ఉంటుంది, ఇది తెలుసుకోండి. లేదన్న వాడికి కూడా ఉండేదే అమ్మ, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప వాక్యం. లేదన్న వాడికి కూడా ఉంటుంది, ఉంటుందా? ఉంటుంది. ఎలాగో చెప్తా, పిల్లలు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు పిల్లలు చాలా ఘటికలు. ఒక పిల్లాడేమో మా అమ్మ నాకు అన్నీ ఇస్తుంది, ఏది కావాలన్నా మా అమ్మనే అడుగుతానంటాడు ఒకడు. ఇంకోడు అంటాడు, మా అమ్మ నాకు అన్నీ ఇస్తుంది, ఇవ్వదు, నాకు అనవసరం, మా అమ్మని నేను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను అంటాడు రెండో వాడు. వీడికి అమ్మతో ఉంటే చాలు, వీడు రెండో వాడు. మూడో వాడు ఉన్నాడే, వాడికి మెంటల్ వచ్చింది, పిచ్చెక్కిపోయాడు. పిచ్చెక్కిపోయి వాడికి అమ్మే తెలియదు, అమ్మ ఎన్ని తెచ్చి పెడుతున్నా తినేస్తున్నాడు, కానీ అమ్మ పెడుతుందని తెలియదు. పైగా నాన్న నేను నీ అమ్మని రాంటే నువ్వెవరమ్మా నాకు అమ్మే లేదు పో అంటున్నట్ట. వాడికి చెప్పిన అర్థం కదా, నేను పిచ్చివాడు కదా, పిచ్చివాడని చెప్పి నేనున్నాను కూడా వీడికి తెలియదు అని అమ్మ వదిలేస్తుందా? వాడిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది. వాడి అమ్మ పెడుతోందని తెలియకపోయినా వాడికి పెడుతుంది, వాడిని కూడా కనిపెట్టుకుని పెడుతూ ఉంటుంది. నువ్వు నాకు అమ్మవు కాదు, అవునులే అమ్మను కానులే, ఈ ముద్ద తినేనాయనా అంటుందండి. ఎంత దయామయ్యా తల్లి. అలాగే అమ్మని మరిచి బతుకుతున్న వాడికి కూడా బతుకు తెరువుగా ఉన్న తల్లి అన్నారు ఇక్కడ. భవభావనాయ వార్తాసి, ఇది మాట. భవభావనాయ అంటే ప్రపంచము జరగడానికై నువ్వు వార్తగా ఉన్నావు. వార్త అంటే బ్రతుకు తెరువు, జీవిక, జీవనోపాయ రూపిణి. ఈ మాట దేవీ భాగవతంలో కనబడుతుంది, అమ్మ జీవనోపాయ రూపిణి, ఇదే వార్త. వృత్తి అనే మాట విన్నారా?
వృత్తిరేవ వార్త, వృత్తి వార్త రెండు ఒకే శబ్దము, వృత్తి వార్త. కనుకనే బ్రతుకు తెరువు అమ్మా. ఒక ఆయన అన్నాడు, వాడికి ఏ బ్రతుకు తెరువు తెలియదండి, అందుకే అడుక్కుంటున్నాడని. ఆ తెరువు తెలిసిందిగా, అడుక్కునే తెలివి ఉంది కదా, అది కూడా అమ్మే. కనుక ప్రతివాడికి అమ్మ అన్నం పెడుతుంది, గమనించుకుంటుంది. ఈ మాట ఎంత ధైర్యం ఇస్తుంది, సృష్టిలో అందరినీ బ్రతికిస్తున్న బ్రతుకు తెరువు ఆవిడ, బ్రతుకే ఆవిడ, ఆ తెరువు ఆవిడ, ఇది చూపిస్తున్నారు. కనుక యాజ్ఞికులకి యజ్ఞరూపము, మోక్షకాములకి బ్రహ్మ విద్యారూపము, బతికే వాళ్ళకి బతుకు తెరువు రూపం అయిపోయింది. ఈ ముగ్గురు తప్ప మరో కేటగిరీ ఉన్నారో చూపించండి. పశుపక్షాదులన్నీ మూడోదానికి వస్తాయి, నాస్తికులు కూడా వాటి కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. ఇంక చెప్పక్కర్లేదు, మిగిలిన ఇద్దరికి చెప్పుకున్నాం. అమ్మ అంటే ఏమిటో ఎంత అద్భుతంగా ఈ సూక్తములకు వర్ణిస్తున్నాయో చూడండి. మేధాసి దేవి విదితాఖిల శాస్త్ర సారా శ్రీకైట భారి హృదయైక కృతాధివాస గౌరీ త్వమేవ శిశిమౌళి కృత ప్రతిష్ట దుర్గాసి దుర్గ భవ సాగర నౌరసంగ. ఇది ఒక సంపూర్ణమైన స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాడు, ఈవిడెవరు? దుర్గ అమ్మా. నువ్వు దుర్గవై ఉన్నావమ్మా. దుర్గ అసి, అసి అంటే అయ్యున్నావు. దుర్గాసి, నువ్వే దుర్గవు. ఏమిటమ్మా నీ దుర్గత్వము అంటే, దుర్గ భవసాగర నౌరసంగ. మొత్తం దుర్గా సూక్తం అంతా ఇక్కడ పిండి ఇందులో పాత్రలు నింపించాడండి స్తోత్రంలో. దుర్గ భవసాగర, దుర్గము అంటే ఇక్కడ అమ్మో మేము దాటలేం బాబు అని భయపడేటటువంటి ఈ సంసారం అనే సాగరం, ఇది దాటడం మహాకష్టం, మహాకష్టం. మన వల్ల అవుతుందా అండి? ఆవిడ అనుగ్రహించకపోతే, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఆ తల్లి అనుగ్రహించకపోతే మనం బయట పడగలమా? అందుకు కొట్టుకుపోతున్న నిన్ను ఒడ్డున పడేయడానికి నువ్వున్న నదిలోకే ఆవిడ నావలుగా వచ్చింది ఆ తల్లి. అందుకు మమ్మల్ని తరింపజేయడం కోసం ఈ సంసార సముద్రంలో అప్రతిహతమైన నౌక, మామూలు కాదు. అంటే వచ్చింది, నేను ఎక్కుతాను, ఒడ్డు చేరతానో లేదో చూద్దాం, వెళ్ళినప్పుడు చూద్దాంలే, వెళ్ళినప్పుడు కాదు, ఇది పట్టుకుంటే నేను వెళ్ళిపోతాం అంతే, గుర్తుపెట్టుకోండి. అందుకు అమ్మవారిని ఆశ్రయించాక, ఆశ్రయించాను మోక్షం అనేది వచ్చినప్పుడు చూద్దాం, తప్పు. అమ్మను ఆశ్రయించావా మోక్షం వచ్చినట్టే లెక్క నీకు, అంతే గుర్తుపెట్టుకో. సంసారార్ణవతారిణి, సంసారానికి భయపడిపోతున్న నన్ను ఈ సముద్రం నుంచి దాటించేదానము నువ్వమ్మా అన్నారు. సముద్రం నుంచి దాటాలి అంటే ముందు సముద్రం అంటే భయం వేయాలి. మనకేసిందా సముద్రం అంటే భయం? ఎవరికైనా వేసిందా? సముద్రం నుంచి దాటడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ భయం అంట. నాకేం భయం లేదండి అంటే అది అజ్ఞానంట. సంసారం అంటే భయం లేదు అంటే అప్పుడు భయపడాలండి. సంసారానికి భయపడకపోతే ఎలాగా? అందుకే నరసింహస్వామి అడిగాడు ప్రహ్లాదుణ్ణి, ఏం నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని. నిన్ను చూస్తే భయం ఏంటయ్యా, సంసారానికి భయపడాలి కానీ అన్నాడు. కరదంష్ట భృకుటి శటానక ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్ర మాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. మరి దేనికి భయపడతావు? దుర్భర సంసార దవాగ్నికి వెర్రతు నీ పాదాశ్రయం చేయమే. తెలివైన వాడు సంసారానికి భయపడతాడు. మనకు తెలివిలేదే వచ్చింది బాధ. సంసారమే పెద్ద భయం. సంసారంలో భయం ఏమిటి? జబ్బులో ఉపజబ్బులు లాంటివి ఇప్పుడు మనం పొంది, అది అసలు పెద్ద జబ్బది. దాని నుంచి బయటపడాలండి. ఆ బయటపడాలంటే సంసార కూపమతి ఘోరమగాధ మూలం సంప్రాప్య దుష్ట సత్సర్ప సమాకలస్య దీనస్య దేవ దయయా అని శరణ వేడేరే ఎవరు? శంకర భగవత్పాదులు వారు, లక్ష్మీ నృసింహమది ఏకరావణం. అలాగే ఇక్కడ ఆ మాటే చెప్తున్నాడు, దుర్గ భవసాగర నవరసంగ. అందుకు అమ్మవారంటే దాటించే శక్తి. నువ్వు దాటలేని దాన్ని దాటించే శక్తి అమ్మవారు. ఇదే దుర్గ అనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు దాటలేని దాన్ని దాటించే శక్తి దుర్గ. ఆ డెఫినేషన్ ఇచ్చింది వేదం. అందుకే నమామి భవభీతోహం సంసారార్ణవ తారిణీం, తారిణీ శక్తి. అందుకే సుతరసి తరసే నమః. ఎంత చక్కగా దాటిస్తుందంటే మళ్ళీ నువ్వు ఇంకోడెవడో దాటించాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఈవిడే తీసుకెళ్ళిపోతుంది. అంటే మధ్యలో నేను తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను, ఇంకోటి వచ్చి అక్కడ నుంచి నేను తీసుకెళ్తాడులే అని చెప్పదు ఆవిడ. ఆవిడే తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిపోతుందండి, దాటించే శక్తి ఆవిడ. అలాంటి దుర్గ ఎవరు అంటే, మేధాసి దేవి విదితా అఖిల శాస్త్ర సారా. శాస్త్రం తెలియడం కాదండి, శాస్త్ర సారం తెలియాలట. శాస్త్ర సారం తెలియాలి. సారం చెప్పిన శాస్త్రాలు చెప్పి లాభమే ఉంది? అందుకే చదువులలో మర్మమెల్ల చదివి తండ్రి. అందుకే సమస్త శాస్త్ర సారం తెలియాలి అంటే నీకోటి ఉండాలి. ఇక్కడ చెప్పేవాడు చెప్తూ ఉంటాడు గొంతు నొప్పితో, గ్రహించడానికి నీకోటి ఉండాలట. ఏమిటి? మేధ అన్నాడు ఇక్కడ. శాస్త్ర సారమైన మేధవు నువ్వు, అంటే శాస్త్ర సారాన్ని తెలుసుకోగలిగే బుద్ధివి నువ్వు, జ్ఞానస్వరూపుడివి నువ్వు. మేధాసి దేవి విదితాఖిల శాస్త్ర సార, అంటే ఏ దేవతని చెప్పారు ఇక్కడ? సరస్వతీ దేవిని చెప్పారు చూడండి ఇక్కడ.
రెండవది శ్రీహి కైటభారి హృదయైక కృతాధివాస, నారాయణుని యొక్క హృదయంలో ఉండే లక్ష్మివి నువ్వు. మేధాసిదేవి విదితాకలి శాస్త్రసార అంటే సరస్వతీదేవి. శ్రీహి కైటభారి హృదయైక కృతాధివాస, కైటభారి అయిన నారాయణ యొక్క హృదయంలో ఉన్నటువంటి లక్ష్మివి నువ్వు. ఆ నువ్వే గౌరీత్వమేవా, ఆ నువ్వే గౌరివి. ఎవరా గౌరీ? శశిమౌళి కృత ప్రతిష్ట, ఆ శివుని యందు ప్రతిష్ఠితురాలి. ఎందుట ప్రతిష్ట అంటే మరి కదలదు అది అనమాట. అక్కడ ఎలా ఉందంటే కదలకుండా విడవకుండా ఉంది కనుక ప్రతిష్ట అనమాట వేశారు. శశిమౌళి ఆ చంద్రశేఖరుని యందు ప్రతిష్ట అయినటువంటి గౌరీదేవి నువ్వు అని. అసలు ఇంకా చెప్పాలంటే ఆయన గారికి ఈవిడే ప్రతిష్ట. ఈవిడ లేకపోతే ఆయనకు ప్రతిష్ట ఏముంది? అంతా ఈవిడే. శివశక్తి ఆయుక్త ఏది భౌతిక శక్తి ప్రభుత్వం, అంత ప్రతిష్ట ఆవిడదే. మన శివ ప్రతిష్ట, ఆయన కీర్తి అంతా ఈవిడే. అందుకు మూడు మాటలు చెప్పడంలో, అమ్మా నువ్వు సమస్త శాస్త్రసారమైనటువంటి మేధవు, ఆ నువ్వే కైటభారి హృదయంలో ఉన్న లక్ష్మి, ఆ నువ్వే శివుని యొక్క వామభాగమునందు ప్రతిష్ఠితురాలైన గౌరీదేవి. మొత్తానికి ఆ మూడు ఒకటైన దుర్గవు అది ఈ శ్లోకంలో చూపించారు. ముగురమ్మల మూలవటం అనేది ఇక్కడ పెట్టారండి. ఇక్కడ శంకరుడు ఇదే మాట తీసుకుని గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయ తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై గిరామాహుర్దేవీం దృఘుణ గృహిణీమాగమ విదః హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు ఇక్కడ. ఎందులో ఇది? సౌందర్య లహరిలో, అది కనకధార స్తోత్రంలో. రెండు భిన్న స్తోత్రాలైనా మాట మాత్రం ఒక్కటే. ఏమిటి? మేము పూజించే కనకధార లక్ష్మి, మేము పూజించే సౌందర్యలహరి లలిత, ఈవిడెవరు అంటే సరస్వతి లక్ష్మి గౌరీ స్వరూపములు ముగురమ్మల మూలపుటమ్మ. అది ప్రస్తావన చేశారు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని సమీక్షించండి. స్వరూపము, విభూతి, లీల ఇవి చెప్పి యజ్ఞము, మోక్షము, బ్రతుకు తెరువు ఇవి చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికీ ఆ తల్లే ముగురమ్మల మూలపుటమ్మ అయిపోయింది కదా. ఇంతవరకు సెట్ అయిపోయిందండి. ఆవిడకి తెలుసు ఎప్పుడు పూర్తి చేసుకోవాలో. సరిగ్గా ఇక్కడ పూర్తి చేసింది. ఇక్కడ నుంచి మొత్తం 11-12 శ్లోకాలు ఒకటే సబ్జెక్టు. 11-12 ఎందుకన్నానో తర్వాత చెప్తా. ఏం 12-11 చెప్పచ్చుగా ఉంది. ఈ 11-12 శ్లోకాలు ఒకే విషయం మీద వెళ్తాయి. ఏమిటా విషయం అంటే, ఇప్పటి వరకు నువ్వు చేసిన పని మర్చిపోయారా పని? మహిషాసుర సంహారం. ఈ మహిషాసుర సంహారం ఇప్పుడు చేసింది. ఇలాంటివి చాలా చేసింది. ఒకటేనా? తర్వాత శుంభుని శుంభుని చంపుతుంది, చండముండుని చంపుతుంది. మొన్నటికి మొన్న మధుకేడుపుల పని పూర్తయింది. అంతకంటే ముందు భండాసురుడి పని పూర్తి అయిపోయింది. మరి ఇన్ని చేసినటువంటి మొత్తం అమ్మ పని ఏమిటంటే రాక్షసులను చంపడం. ఈ రాక్షసులను చంపడం అనే అమ్మ పనిలో ఆంతర్యం ఏమిటి? అది ఇక్కడ దేవతలు స్వయంగా అమ్మతో చెప్తున్నారు. మీకు నాకు చెప్పడం కాదు, అమ్మతోనే. ఇది చెప్పడానికి వాళ్ళకి 11 శ్లోకాలు పట్టాయంటే మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చూడండి. 11 శ్లోకాల్లో అసుర సంహారం చేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే జగజ్జనని అన్నప్పుడు జగత్తులో అసురులు ఉన్నారు, సురులు ఉన్నారు. మరి దేవతల్ని కాపాడి రాక్షసుల్ని చంపింది అంటే వాళ్ళకి తల్లి కదా, వాళ్ళని అలా చేయొచ్చా అంటే ఆ ప్రశ్నలకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇది చెప్తూ ఆ పరాక్రమ స్వరూపమైన అమ్మని తలంచుకుని మరి ఎప్పుడు భయపడకుండా ఆ స్వరూపాన్ని ఆనందంగా చూసేటట్టు మన గుండెల్లో నిలబెడుతున్నారండి. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని నమస్కరించగలిగేటంత అద్భుతమైన మహిషాసుర మర్దిని మన ముందు చూపించబోతున్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ ప్రతాపమూర్తి యుద్ధం చేసినప్పుడు ఎన్ని అందాలు చూపించిందో మనం గమనించలేదు. ఎంత వేగం మహిషాసురుడు చేస్తాడా అని ఎదురు చూసాం. కానీ వాళ్ళవన్నీ తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నారు. రివైండ్ గుర్తు తెచ్చుకుని, అబ్బా యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మా ఎంత గొప్పగా ఉంది నీ దివ్యమంగళ స్వరూపము. దీని గురించి చెప్పాలంటే మరి దూర్జుడు చెప్పాలి, ఏ దేవి వీర శృంగారమూర్తి అంటాడు. అది వీర శృంగారమూర్తిట. ఆ వీర శృంగారమూర్తి మహావీర సౌందర్య రసాకృతి మహాశక్తి నిన్నే నేను ఆశ్రయించింది. అది మహావీర సౌందర్య రసాకృతి, ఆ తల్లి యొక్క స్వరూపం. ఆ సౌందర్య రసాకృతిని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి యజ్ఞస్వరూపిణి, బ్రతుకు తెరువు రూపిణి, వేద వేదాంత రూపిణి, విశ్వవ్యాపిని, సర్వదేవతాత్మిక ఆయన తల్లి మహిషాసుర మర్దినిగా చూపించిన స్వరూపంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. ఈషత్ సహాసమమలం అనేటువంటి శ్లోకం నుంచి ఇది రేపటి రోజున తిరిగి చెప్పుకుందాం. చూసారా మహిషాంతకరి సూక్తం పూర్తి కాలేదు, పూర్తి కాకూడదు.
అది పూర్తి చేసుకున్న మనసులో ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. రేపటి రోజున తిరిగి సమావేశమై అమ్మ యొక్క ఆ మిగిలిన స్తోత్రముల్లో దాగినటువంటి వేద వేదాంతార్థముల్ని మనం చేసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దున్ముఖ మర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారణి.